చేయాల్సినటువంటి చర్య అది. పరిశ్రమలు చేయటం అనేది ప్రభుత్వం అవివేకం కాకపోతే మరొకటి కాదు. ఈరోజు రికార్డ్ టు రికార్డు కాదు, ట్యాలీ పెట్టాల్సింది. రికార్డ్ టు ఫీల్డ్ ట్యాలీ పెట్టాలి. అనేక దశాబ్దాల క్రితం తయారు చేసినటువంటి రెవెన్యూ రికార్డు ఇంకా చలామణిలో ఉంది. ప్రజల్లో క్రయ విక్రయాలు గణనీయంగా పెరిగాయి. రికార్డులో మ్యుటేషన్స్ కూడా మార్పు రావాల్సింది ఉంది. దానికి తగ్గట్టు చట్టాల్లో మార్పు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సింది పోయి ఈరోజు ఉద్యోగుల్ని బలిపశువులను చేయటం అనేది తను చేసిన తప్పిదాలని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రజల్లో ఒక రాంగ్ మెసేజ్ని ఇచ్చి ప్రజల ఆలోచనని మరల్చేదానికి వస్తే మాత్రం తప్ప మరొకటి కాదు అనేది మరి ఘంటాబద్ధంగా మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు ప్రజల్ని మనకి శత్రువులుగా తయారు చేసి భౌతిక దాడులకు ప్రేరేపించే విధంగా ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు మరి అది గ్రహించదగినాయి. అది వాటిని మనం పూర్తిగా ఖండిస్తూనే ఉంటాం. తప్పకుండా మరలా ముఖ్యమంత్రి గారే కలగజేసుకొని తప్పకుండా ఈ రెవెన్యూలో ఉన్న గందరగోళ వాతావరణాన్ని, రెవెన్యూ ఉద్యోగుల్ని ఏ విధంగా అయితే బదనాం చేశారో ఆ బదనామకి నివృత్తి చేసే విధంగా రెవెన్యూ ఉద్యోగుల యొక్క సేవలు ఘనమైనవి, అవసరమైనవి, ప్రజలకు ఉపయోగపడినవి. తర్వాత అట్లాగే ప్రభుత్వానికి కూడా అవసరం అనే పద్ధతిలో వారు మళ్ళీ శ్లాఘించాల్సిన అవసరం ఎంతైనా అప్పటి వరకు మన ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. ప్రజామద్దతు పొందే విధంగా అనేక వివిధ రూపాల్లో మనం కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మనం ఎక్కడైతే కోల్పోయామో అక్కడే ఎత్తుకోవాలనే చందంగా ఈరోజు ప్రజల్లో మనకు ఉన్నటువంటి గౌరవాలు తగ్గించే విధంగా ప్రభుత్వం కుట్రపూరితంగా చేసిందో వాటన్నిటిని మనం తిప్పికొట్టి తప్పకుండా ప్రజలకు మేలైనటువంటి సేవలు అందించేదానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన సంస్కరణలు మనం ఏదైతే బ్యానర్లు పెట్టామో ఆ సంస్కరణలు తీసుకొచ్చినట్లయితే ప్రజలకు న్యాయమైనటువంటి సేవలు, శాస్త్రీయమైనటువంటి సేవలు త్వరితగతిని అందేదానికి అవకాశం ఉంది. కాబట్టి మరి రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా గౌరవం నమస్కారాలు. రౌండ్ టేబుల్ సమావేశానికి పెట్టడానికి కారణం మనం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారిలు 6 నెలల క్రితం ఆసిఫాబాద్లో ఒక రైతుతో మాట్లాడిన సంభాషణ నుంచి మొదలై ప్రతి ఒక్క సభలలో వ్యవస్థలు, వ్యాపారులు, రెవెన్యూ వ్యవస్థలో అవినీతి పనులు అనే ముద్రతో ప్రజలలో మన మీద ఒక చులకన భావం ఏర్పాటు చేయడం, దీని మీద మనం అనేకమైన పర్యాయాలు అనేకమైన మనము సమావేశాలు ఏర్పాటు చేయడం, ఆ సమావేశాల ద్వారా కొన్ని నిరసనలు ఏర్పాటు చేయడం, కలెక్టర్ ఆఫీసులను కూడా ధర్నా చేయడం, మనము ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేయడం కోసం గ్రామాలలో ఇప్పటి వరకు ఒక విఆర్ఓ కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు. ఇప్పటి వరకు మౌలిక సదుపాయాలు కల్పించి వ్యవస్థను బలోపేతం చేయనట్లయితే ఈ వ్యవస్థను మనము రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థను కాపాడడం కోసం అంచెలంచెలుగా అనేకమైన ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఏదైతే ప్రభుత్వం నుంచి కూడా ఒక ప్రకటన వచ్చే వరకు కూడా మనము ఇటువంటి ఇచ్చిన కార్యక్రమం రాష్ట్ర కమిటీ, జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చే కార్యక్రమాలు మనము తూచాతప్పకుండా జిల్లాల వారీగా అధ్యక్షులు కార్యదర్శి కానివ్వండి, అక్కడ జిల్లాల వారీగా ప్రతి ఒక్క కార్యక్రమాలు చేపట్టాలి. ఇదే కాకుండా సోదరులు గౌరవ అధ్యక్షులు చెప్పినట్టు ప్రభుత్వానికి ఒక మెసేజ్ మనము పంపించే విధంగా ఎమ్మెల్యేల ద్వారా కానివ్వండి, రాష్ట్ర మంత్రుల ద్వారా కానివ్వండి, రాబోయే రోజులలో మనము ప్రభుత్వానికి ఏ రకంగా ఈ వ్యవస్థను కాపాడడం కోసం, రెవెన్యూ వ్యవస్థను కాపాడడం కోసం మనము ప్రతి ఒక్క మంత్రి గారు ఎమ్మెల్యే కలిసి మనము ముఖ్యమంత్రికి ఈ మెసేజ్ పోయే విధంగా సమావేశాలను కలవాలి. అట్లనే ఈ వ్యవస్థను కాపాడడం కోసం రాబోయే రోజుల్లో మనము ఇలా ఉద్యమాలు 18వ తారీఖు నాడు ఏదైతే ఎంఆర్ ఆఫీస్లో కూడా ధర్నా కార్యక్రమం పెట్టిందో దాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుతూ మనం ఈ వ్యవస్థను కాపాడడం కోసం అనేక పోరాటాలు చేయవలసి వస్తుందేమో. ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చే వరకు మనం ఇటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటామని మనవి చేస్తూ ఈ అవకాశం ఇస్తుంది.